నందమూరి మా దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీదకి రావడం మేము సహించం. ఊరుకు ఎవడైనా కానీ ఎవడైనా కానీ ఎస్పెషల్ ఆడవాళ్ళ మీద అన్నగారు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవరికి జరగకూడదు, మాడుపడుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. పేర్లు తీసుకురావాల్సి వస్తుంది, తప్పట్లేదు. సిచ్యువేషన్ అట్ట ఉంది. ఒరే నానిక, వంశిక, అంబటి రాంబాబు, ఒరే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, జాగ్రత్త, ఇది హెచ్చరిక కాదు. అన్నగారు అన్నట్టు, మాకు పెద్దగారు అన్నట్టు, మీరు హద్దు మీరు పేరు ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు అటువంటి మీకే తెలియదేమో. మీ ఇంట్లో పిల్లలున్నా ఆడపిల్లలు ఉన్నారు, మీ గురించి ఏమనుకుంటారు ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను చాలా బాధపడుతున్నాను కూడా. ఇంకొకసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబం అల్లుళ్ళు కానీ అందరూ పిల్లలు కానీ మనవరాలందరూ కానీ ఎవడైనా చేతి మా కుటుంబం మీదకి వచ్చారు బాగుండదు. రాజకీయం పరంగా అది ఉంటే చూసుకోండి, కానీ పర్సనల్గా ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నడూ మేము ఎరగం. అసలు ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ఎరగలేదు అనుకుంటున్నాను నేను. మేము కూడా గాజు తొడుకుని కూర్చోలేదు ఇక్కడ. మాకు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు, మా నాన్నగారు. దానికి డిసిప్లిన్ అంటూ ఉండదు, దానికి లిమిట్ అని పెట్టాడు ఆయన. దాన్ని మేము పాటిస్తున్నాం. దేనికై సహనం అనేది ఉంటుంది, మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీ చేతిలో హద్దు మీరెవరో మీకు మీరుతాం. అదేంటో ఆయన మా అన్నగారు చెప్పారు, హద్దులో ఉండండి. ఇటువంటి సంఘటనలు మరో కుటుంబం జరగకూడదని అందరిని కోరుతున్నాను. జాగ్రత్త.